ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ తులసిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మేము అధికారంలోకి వస్తే రాజధానిని విశాఖ నుండి అమరావతికి మారుస్తాం. ఒకటే రాజధాని, అది అమరావతి అనేది మా స్టాండ్. 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజనలో అన్ని పార్టీల ప్రమేయం ఉన్నా విభజన సమయంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో ప్రజలు మాకు వ్యతిరేకంగా ఓటు వేశారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి చూద్దామని ప్రజలు వైసీపీకి పట్టం కట్టారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం, కాంగ్రెస్ మాత్రమే రాష్ట్రానికి న్యాయం చేయగలదని ప్రజలు నమ్ముతున్నారని అని అన్నారు. రాష్ట్రంలో తాలిబన్ల పాలన సాగుతా ఉంది. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే అంతకంటే ఘోరమైన పాలన సాగుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పాలన. 2019 సాధారణ ఎన్నికల సందర్భంగా అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్పింది, పొరపాటునో గ్రహపాటునో వైకాపా అధికారంలోకి వస్తే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రము రావణ కాష్టమవుతుంది, రాక్షస పాలన వస్తుంది, పూటకో రౌడీ పేటకో రౌడీ తయారవుతాడు, ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ ఉండదని చెప్పేసి నెత్తి నోరు కొట్టుకొని కాంగ్రెస్ వాళ్ళ మారు చెప్పడం జరిగింది. నిన్న గన్నవరం సంఘటన, ఇది చాలా దురదృష్టకరం, ఇది దుర్మార్గం, అప్రజాస్వామికం. దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది. పోలీసుల సమక్షంలో ఒక ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద, పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం, ఫర్నిచర్ ధ్వంసం చేయడం, వాళ్ళ వాహనాలు పెట్రోల్ పోసి కాల్చడం, కొందరు టీడీపీ నాయకుల మీద దాడి చేయడం, ఇవన్నీ పోలీసుల సమక్షంలో జరగడం అనేది చాలా దుర్మార్గం. అంతకుముందు నాన్నల కిందట అనపర్తిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పర్యటనకు అడుగడుగున ఆటంకాలు కల్పించడం, అడ్డంకులు కల్పించడం, ఇది అప్రజాస్వామికం, అమానుషం, అనాగరికం, రాజ్యాంగ వ్యతిరేకం. కాంగ్రెస్ పార్టీ ఈ చర్యలను పూర్తిగా ఖండిస్తూ ఉంది. అంశం కాంగ్రెస్ పార్టీకి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో మళ్ళీ పునర్వైభవం వస్తుందనే ఒక భరోసా మాకు కలుగుతూ ఉంది. కేంద్రానికి సంబంధించి ఇటీవల ఇండియా టుడే సీ ఓటర్ సర్వే నిర్వహించడం జరిగింది. ఆ సర్వే ప్రకారంగా కాంగ్రెస్ పార్టీకి దాదాపు 191 సీటు రావచ్చని చెప్పేసి ఇండియా టుడే సీ ఓటర్ సర్వేలో తేలడం జరిగింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు లోక్సభలో 52, కానీ ఇప్పుడు సీ ఓటర్ సర్వే ప్రకారంగా 191, అంటే దాదాపు 139 సీట్లు పెరగచ్చు అని చెప్పేసి సీ ఓటర్ సర్వే, ఇండియా టుడే సర్వే తెల్చడం జరిగింది. ఈ లోపల నరేంద్ర మోడీ గారి ప్రతిష్ట మరింత దిగజారింది. ఈ అదానీ కుంభకోణంతో ఈ సర్వే తర్వాత మోడీ గారి ప్రతిష్ట అధఃపాతానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు స్వేచ్ఛగా సజావుగా జరిగితే ఎట్టి పరిస్థితుల్లో వైకాపా అధికారంలోకి రాదు అనేది జగన్మోహన్ రెడ్డికి తెలుసు. కాబట్టి ఇప్పుడు స్వేచ్ఛగా సజావుగా జరగకుండా రాష్ట్రంలో ఒక భయానక పరిస్థితిని కల్పించాలి అనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అనపర్తిలో పోలీసులు వాళ్ళు రోడ్డు మీద బైఠాయించడం అయింది, విచిత్రంగా ఉంది. దేశంలో ఎప్పుడు ఇలాంటి సంఘటన వినలేదు, కనలేదు. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవని చెప్పేసి నిపుణులు అంటుంటారు, అదే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పదే పదే సెల్ఫ్ గోల్స్ కొట్టుకుంటా ఉంది, ఆత్మహత్యా ప్రయత్నాలు చేసుకుంటా ఉంది. ఆ పార్టీకి వినాశకాలం దాపురించింది, పోగాలం దాపురించే ఇలాంటి పనికి మాలిన బుద్ధులన్నీ పుడుతున్నాయి, అప్రజాస్వామిక బుద్ధులు పుడుతున్నాయి.
ఏ నియంతలు నియంతలు ఇంతకంటే పెద్ద పెద్ద నియంతలు ప్రపంచ నియంతలు కాలగర్భంలో కలిసిపోయారు కాబట్టి నియంత నియంతృత్వంతో ప్రజలను నాయకులను పార్టీలను అణచివేయాలనుకుంటే అది సాధ్యం కాదు 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 అని కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉంది పార్టీ సొంతంగా గాని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో గాని కేంద్రంలో అధికారంకి వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది అది కేంద్రంలో ఇక రాష్ట్రంలో చూస్తే జనవరిలో ఐపాక్ నిర్వహించిన సర్వేలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతే జగన్ మోహన్ రెడ్డి గారి కేబినెట్ లోని 25 మంది మంత్రుల్లో 20 మంది ఓడిపోతారు 13 మంది మాజీ మంత్రుల్లో 11 మంది ఓడిపోతారని ఐపాక్ సర్వేలో తేలడం జరిగింది కాబట్టి మంత్రుల పరిస్థితి ఆ విధంగా ఉంటే ఇంకా మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో దీని బట్టి ఊహించుకోవచ్చు కాబట్టి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రతిష్ట నానాటికి దిగజారిపోతా ఉంది సమాజంలోని అన్ని వర్గాల్లో వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతా ఉంది రైతులు రగిలిపోతున్నారు మహిళలు మందుబాబులు మండిపోతున్నారు ఉద్యోగులు ఉడికిపోతున్నారు నిరుద్యోగులు నిరాశతో ఉన్నారు సర్పంచులు సలసలా కాగిపోతున్నారు కాంట్రాక్టర్లు కసితో ఉన్నారు అంటే సమాజంలోని అన్ని వర్గాల వాళ్ళలో అసమ్మతి రోజు రోజుకు పెరుగుతా ఉంది ఈ 3.5 సంవత్సరాల కాలంలో జగన్ పాలనలో ఈ రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్ గా అవినీతి ఆంధ్రప్రదేశ్ గా అరాచక ఆంధ్రప్రదేశ్ గా జూదాంధ్రప్రదేశ్ గా మధ్యాంధ్రప్రదేశ్ గా గంజాయి ఆంధ్రప్రదేశ్ గా డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా తయారైంది రాష్ట్రాన్ని మాఫియా రాజ్యం రాజ్యమేలుతా ఉంది ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా వైన్ మాఫియా మైన్ మాఫియా ఎర్రచందన మాఫియా బియ్యం మాఫియా ఎర్రమట్టి మాఫియా రకరకాల మాఫియాలు జగన్ పాలనలో రాజ్యమేలుతా ఉన్నాయి కాబట్టి జగన్ ప్రతిష్ట రోజు రోజుకు దిగజారిపోతా ఉంది వీటన్నింటికి తోడు ఇటీవల వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన విషయం ఏ విధంగా మోడీ ప్రతిష్ట ఆదానితో అధపతనకు పడిపోయిందో వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన విషయం జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టను ఇప్పటికే పడిపోయింది ఈ లోపల ఇది వచ్చేసి మరింత అధపతనానికి పడిపోయినాడు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రతిష్ట కాబట్టి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం వస్తుందనే ఒక నమ్మకం భరోసా ఈనాడు కలుగుతా ఉంది.